దేశంలో కరోనా వ్యాప్తి టీకా పంపిణీపై ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్ వణికిస్తున్న సమయంలో ప్రధాని కీలక సమీక్ష చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 2 డోసులను ప్రతి ఒక్కరికి అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి హెల్త్ సెక్రటరీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8318 కరోనా కేసులు నమోదవగా 465 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 107,019 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,39,88,797 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 467,933 మంది మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 121 కోట్ల మందికి కరోనా టీకా ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ.